హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మనం వారి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో స్వయంగా వెళ్ళి చూద్దాం. సాయం చేసే సేవకుడు, ప్రాణం పోసే శ్రామికుడు, ప్రేమను పంచే సాత్వికుడు, తన జనులను నడిపే నాయకుడు, పేదల బ్రతుకుల వెలుగులు నింపే, రైతుల గుండెలో ధైర్యం నిలిపే, ఆడపడుచులకు అన్నై నిలిచే, నిత్యం ప్రజలతో తోడుగా నడిచే కాకాణి గోవర్ధన్ రెడ్డన్న. మన కాకాణి గోవర్ధన్ రెడ్డన్న, కాకాణి గోవర్ధన్ రెడ్డన్న, మన కాకాణి గోవర్ధన్ రెడ్డన్న. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఓవెల్ 14 స్కూల్ తరపు నుంచి చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు వాళ్ళ గొంతుతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎందుకంటే ఎవరూ కూడా దేవుణ్ణి సైతం దిగొచ్చి ఆశీర్వాదం ఇప్పించలేము కిందకు తీసుకొచ్చి, కాబట్టి పిల్లలే దేవుళ్ళని భావించి పిల్లల తరపున ఆయనకి జన్మదిన విషెస్ అనేది మా తరపున తెలియజేయడం జరిగింది. శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మాధ్యుల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో దేవుడు ఆశీర్వాదాలు దయచేయాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అభివృద్ధి కొరకు ఎక్కువ పాటుపడాలని, వారు సేవ చేయాలని, వారు నిజంగా వారు చేస్తున్నటువంటి సేవలు ప్రశంసనీయము, అందరి మన్ననలు పొంది మంత్రివర్యులుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి నాయకుడిగా పార్టీలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా పార్టీలో స్టెప్ మరి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా పేరు పొందారు. వారికి నిండు నూరేళ్ళలో ఆయుర ఆరోగ్యాలు దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. ప్రీతమ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా శాంతియుతంగా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు. వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు ఈరోజు వారి ఇంటి వద్ద కూర్చున్నాము. వారిని కలిసి శుభాకాంక్షలు అందజేస్తాం. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతు భారీగా ఉంది, ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలకి అందరికీ బాగా ప్రజల కోసం బాగా పనిచేస్తున్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజు చాలా చాలా చేసుకోవాలని దేవుడు అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జరుగుతుందంటే ఆ వాతావరణం కూడా అనుకూలిచ్చింది. ఈరోజు చల్లటి వాతావరణంలో ఇంత ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నామంటే ఆ దేవుడి చల్లని దీవెనలతో, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ మళ్ళీ ఇలాగే శాసనసభ్యులు శాశ్వత శాసనసభ్యులుగా ఉండాలని ప్రజల తరపున కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇలాంటివి ఎన్నెన్నో జరుపుకోవాలని మేము భగవంతుని ఆశిస్తున్నాము. రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో మీ మధ్యలో జరుపుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 సంతోషంగా కూడా ఉంది మాకు. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? చాలా చాలా సంతోషంగా ఉంది మాకు, అసలు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో ఆనందం కూడా ఉంది. అవునా? మా కాలనీ ఇక్కడ వచ్చి మాకు ఎంతో మేలు చేశాడు. ఇల్లు కట్టిస్తున్నాడు, మా పూరిలలో ఉండి బతుకుతా ఉంటే ఇళ్ళల్లో కట్టించి ఇప్పుడు ఇళ్ళల్లో కూడా పంపి మళ్ళా 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 వస్తానంటున్నాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. సార్ ఎలా అనిపిస్తుంది ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి బర్త్డే కదా? ప్రియతమ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, పెద్దలు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 58 సంవత్సరాలుగా పుట్టినరోజు జరుపుకుంటుంటే కానీ ఎప్పుడు కూడా ఈ ఆడంబరాలకి
దూరంగా నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి వ్యక్తి మా నాయకుడు. అయితే మంత్రిగా తొలిసారిగా ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండడం చాలా గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే గతంలో అనేక సార్లు కూడా జన్మదినం సందర్భంగా ఉన్నామని మేము ఎన్నిసార్లు కోరినా కూడా నా వల్ల పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకి అనవసర ఖర్చులు ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా అటువంటి దూరంగా నిరాడంబరంగా జీవితాన్ని గడిపేటటువంటి గొప్ప నాయకుడు, గొప్ప రాజకీయ వాది మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అయితే ఈసారి మంత్రిగా అందరం గట్టిగా ఉండాల్సిందని చెప్పి గట్టిగా పట్టుబట్టడంతో ఈరోజు ఉండడం మాకందరికి కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తే పండగ వాతావరణం కల్పిస్తుంది. సో అందరికి ఫుడ్ ప్లేట్స్ దుప్పట్లు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఎక్కడా కూడా ఎవరు కూడా ఎటువంటి ఆడంబరాలు లేకుండా పేద ప్రజలకి ఉపయోగపడేటువంటి వస్తువులు తెచ్చి ఇస్తే వాటిల్ని మనం పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళ సంతృప్తి పొందడానికి ఈ యొక్క జన్మదినాన్ని మేము ఉపయోగించుకోవడం జరిగింది. ఏదైతే బొకేలు సాలువాలకు పెట్టే ఖర్చుల్ని పేద ప్రజలకు కావాల్సిన దుప్పట్లు, అలాగే స్పోర్ట్స్ కిట్స్, అలాగే స్పోర్ట్స్ దుస్తులు, అలాగే ప్లేట్లు గ్లాసులు ఇట్లాంటివి ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడతాయో అట్లాంటి అన్నింటిని కూడా ఎంపిక చేసుకుని నాయకులు అధికారులు అందరూ కూడా ఎవరైతే ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు అన్ని కూడా తెచ్చి పండగ వాతావరణంతో ఈరోజు ఈ అన్నగారి ఇంటి దగ్గర పండగ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మా నాయకుడు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయ ఉన్నతమైన పదవులతో కలకాలం ప్రజాసేవలో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. సార్ గారికి మరీ నమస్కారము. మీకు అందరికి కూడి వచ్చిన అందరికి నమస్కారము. ఏంటంటే మాకు ఎప్పుడూ చెప్పలేదు సారు, మళ్ళీ లాస్ట్ సారి చెప్పాడు, వాగ్దానం లాగా చెప్పాడు. మాకు చాలా మంచిదిగా ఉంది, అందరికి మాకు అందరికి సంతోషంగా ఉంది. ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, మేము నరకూరు నుంచి ఇక్కడికి ఎప్పుడు రాలేదు మేము. ఎలా అనిపిస్తుంది ఈరోజు రావడం? చాలా సంతోషంగా ఉంది మాకు అందరికి. అందరికి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినట్టున్నారు కదా, ఇంకా చాలా సంతోషంగా ఉంది. తాటపల్లి గుడ్డూరు మండలం, మా మండలంలో మా నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ మినిస్టర్ గారికి మా జన్మదిన వారి యొక్క జన్మదిన సందర్భంగా మా వెలుగు డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ క్రాంతి పదం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏ ఊరు సార్? నరుకూరు విలేజ్ లోని ఎస్టీ కాలనీకి సంబంధించి మా గౌరవనీయులు ఏసీ గారు దత్తతగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎస్టీలందరూ కూడా వస్త్రాలు, వాళ్ళకందరూ కూడా బట్టలు, చీరలు, దుపట్లు ఇవన్నీ కూడా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరు కూడా బహుకరించడం జరిగింది. ఈ యొక్క గొప్ప సందర్భము, ఈ జన్మదిన శుభాకాంక్షలకి మేమందరూ కూడా సంతోషించి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దేవసేన. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను టీపీ గుడూరు మండల అధ్యక్షురాలిని. ఓకే. నిజంగా ఈ రోజు మా మండలంలో మాకు చాలా పర్వదినంగా భావిస్తున్నాము. ఎందుకంటే మా బ్రతుకులన్నీ ఇళ్లలోనే గడిచిపోయేవి, కానీ మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి మాలో ఉత్సాహాన్ని నింపారు. చాలా అసలు మేము నమ్మలేనంతగా మాలో మార్పులు తీసుకొచ్చారు సారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి అన్న ధైర్యాన్ని నింపారు. ఈరోజు బయటకు వచ్చి మేము ఈ విధంగా మాట్లాడుతున్నామంటే మా సారు ప్రోత్సాహం ఎంతగానో ఉంది. అందుకు మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బర్త్డే ఇవాళ, ఇక్కడ అంత పండగ వాతావరణం నెలకొంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు యాక్చువల్గా 10-11 అయితే ప్రతిరోజు కూడా విపరీతమైన ఎండ విపరీతంగా ఉండేది, కానీ అసలు ఈ వాతావరణము ఈ రకంగా అనుకూలిస్తుందని అసలు నమ్మలేకపోతున్నాం. అంటే మంచి మనిషికి, మనసున్న మనిషికి, పేదల పక్షంగా పేదలకు సహాయం చేయాలనే ఆలోచన, పేదల కోసమే వారి యొక్క అభివృద్ధి కోసమే పాటుపడేటువంటి వ్యక్తికి వాతావరణం కూడా సహకరిస్తుంది అనేదానికి ఈరోజే ఇది నిదర్శనం. అందులో ఈ తోటపల్లి గూడూరు సారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో తోటపల్లి గూడూరులోని కాలువ మీద ఉండేటువంటి ఎస్టీ కాలనీని సందర్శించడం జరిగింది. సో అక్కడ ఆ ఎస్టీలు దాదాపు 72 కుటుంబాలు ఉన్నాయి. ఆ 72 కుటుంబాల్లో వాళ్ళకి ఏ రకంగా అయినా సరే వాళ్ళకి మంచిగా ఇల్లు కట్టించి, వాళ్ళకి మంచి జీవనోపాధులు కల్పించి, వాళ్ళకి సుస్థిరమైన జీవనాన్ని కల్పించాలనేటువంటి ఆతృత, తపన, ఆలోచన, ఆశయం వారికి వారిని చూసి మేము నిజంగానే మరి వారు చేసే దాంట్లో కనీసము ఒక 5% అన్న చేయాలనేటువంటి తలంపుతో నేను డిపార్ట్మెంటల్ తరఫున
వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని వారి ఆలోచనలకు వారి ఆశయాలకు అనుగుణంగా అదే విధంగా మేడం గారి యొక్క సలహాలు సూచనలతో ఆ గ్రామంలో ఏమైతే అవసరం ఉందో మా డిపార్ట్మెంట్ తరఫున గాని లేకపోతే వేరే డిపార్ట్మెంట్ తరఫున గాని వారి అందరికీ కూడా జీవనోపాధులు సుస్థిరమైన జీవనోపాధులు కల్పించి వారి బర్త్డేని వచ్చేసారి వచ్చే సంవత్సరం మరింత మెండుగా ఆ గ్రామంలో జరుపుకునే విధంగా మరి ఆ గ్రామాలందరికీ కూడా జీవన సుస్థిరమైన జీవనోపాధులు కల్పించి అందరిని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా వారి సహకారంతో వారి యొక్క ఆలోచనతో వారి యొక్క డైరెక్షన్లో శాయశక్తిలో కృషి చేస్తామని డిఆర్డీఏ తరఫున మరి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆ రకంగా హామీ ఇస్తున్నాం. మరి మరొక్కసారి అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అష్ట ఐశ్వర్య వాళ్ళతో ఇంకా మంచి పదవులు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చారా? సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ క్లాస్ చదువుతున్నారు? 9వ తరగతి. ఈరోజు ఎంత మంది వచ్చారు మీ స్కూల్ నుంచి? ఓకే, సార్కి విష్ చేయడానికి వచ్చారా? చెప్పండి, ఈరోజు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఎన్ని కేజీలు కేక్ కట్ చేశారు? 58 కేజీలు, 58 సంవత్సరం పూర్తి చేసుకున్న సమస్యలను నిస్తూ తీరుస్తూ ప్రజల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు సంబంధించి రైతులకు సంబంధించి రైతు బాంధవుడిగా నుంచి ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు సేవా కార్యక్రమాలు పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఈరోజు చాలా దగ్గరలో ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు, నెల్లూరు గ్రామీణం కావచ్చు, అదేవిధంగా నగరం కావచ్చు, సర్వేపల్లి ఏరియాల్లో ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా అదేవిధంగా మన టౌన్స్ బెడ్షీట్స్ హాస్టల్ విద్యార్థులకి అన్ని ఆయన ఎల్లవేళలో బాగుండాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన చేసే అభివృద్ధి పనుల్లో మేమందరం కూడా సహకారంగా మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క ఏరియాలో వాడవాడలా అన్ని దగ్గరలో ఏంటంటే ఏదైతే ఈ ఆయన జన్మదినం సందర్భంగా జన్మదిన కేక్ కటింగ్లు తర్వాత అన్ని విధాలుగా చేసుకోవడం సంబరాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడైతే పండుగ వాతావరణం నెలకొంది. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ 19.